వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు ప్రత్యర్థులపై ఆమె చేసే వ్యాఖ్యల ఘాటు తిరిగేలా ఉంటుంది అందున విపక్ష నేత చంద్రబాబు కానీ ఆయన కుమారుడు లోకేష్ మీద విమర్శలు చేయడానికి మహా ఉత్సాహాన్ని ప్రదర్శించే ఆమె వారి ప్రస్తావన వస్తే చాలు శివాలెత్తిపోతారు తాజాగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని ఆమె తండ్రి కొడుకుల మీద నిప్పులు జరిగారు విపక్ష నేత చంద్రబాబు కంటే కూడా లోకేష్ మీద ఎక్కువగా ఆమె గురిపెట్టారు ఇటీవల కాలంలో ఘాటు వ్యాఖ్యలు చేస్తూ ట్విట్టర్ లో పంచులు వేస్తున్న లోకేష్ పై ఆమె ఘాటుగా స్పందించారు లోకేష్ ఇంట్లో తిని కూర్చుని ఇష్టారాజ్యంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం చాలా బాధకరమన్న ఆమె ముఖ్యమంత్రి కొడుకుగా రాష్ట మంత్రిగా ఉండి కూడా ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ అంటూ మండిపడ్డారు విపత్కర పరిస్థితుల్లో రాష్ట ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన తండ్రి కొడుకులు ఇద్దరు దొంగల్లా హైదరాబాద్ కు పారిపోయి తలదాచుకున్నారన్నారు చంద్రబాబుకు లోకేష్ కు కేవలం అధికారం డబ్బు మాత్రమే కావాలని ప్రజలపై వారికి ఎలాంటి అభిమానం లేదన్నారు ఇంట్లో కూర్చుని పని పాట లేకుండా పబ్జీ గేమ్ ఆడుకునే పోలిక లేదన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టినటికి మూడు లక్షల కోట్ల రూపాయల అప్పును బాబు తన పాలనతో ఇచ్చినా సీఎం జగన్ సమర్థవంతంగా పాలన చేస్తున్నారన్నారు వైరస్ కట్టడి కోసం ఎక్కువ మందికి పరీక్షలు నిర్వహించిన రాష్ట్రంగా నిలిపారన్నారు మొత్తంగా చూస్తే లోకేష్ ను నేరుగా టార్గెట్ చేసిన రోజా మాటలు ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నాయి